ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే మా తెలుగుదేశం పార్టీకి వస్తున్న ఆదరణను ఊరవలేక సైకో జగన్ అక్రమ కేసులు బట్టి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని జైలు పంపడం జరిగింది. ఆయన వెంట యావత్ భారతదేశం ఉన్నటువంటి అనేక మంది సానుభూతి తెలియజేస్తా ఉన్నారు. ఆయన వెనకాల మేము ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రజలైతేనేమి తెలంగాణ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కూడా ఆయన వెంట ఉన్నాము అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాము. మరి రాబో ఎన్నికల్లో సైకో పాలనకు అంతం చేయడానికి మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. కాబట్టి మా నాయకుడు ఏదైతే మా నాయకుడు ఏదైతే పోరాటం చేస్తా ఉన్నామో మా నాయకు నుంచి క్లీన్ అండ్ గ్రీన్ గా బయటకు వస్తా అని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాము. మరి అదేవిధంగా రాబో ఎన్నికల్లో కూడా మరి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. చంద్రబాబు నారాయణ తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే కూల్చేవాడిని తీసుకెళ్లి కుర్చీలో పోయి కూర్చోబెట్టారు, కట్టేవాళ్ళని తీసుకెళ్లి కటకటాలు బాల్ చేశారని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాను. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ముందుకెళ్లాల్సినాం. దీనికోసం ఎంత దూరమైన పోరాటం ఏ ఏ బానిస సంఖ్యలైనా తెలుసుకోవడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని మేము తెలియజేస్తున్నాం. ప్రేమ్ కదా.